బోలో అర్లింగ్, ఇప్పుడు జ్యోతిష్ ఇది ప్రెడిక్షన్ చేస్తుంటారు కదా, ఇప్పుడు వాళ్ళు ఇట్లా సెలబ్రిటీ అట్లా అయ్యారు, ఈ సెలబ్రిటీ ఇట్లా అవ్వబోతున్నారు, వీళ్ళ కెరియర్ ఇది అది అని చెప్తున్నారు కదా, అసలు ఆ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు వాళ్ళకి తెలియదా ఏం, ఇప్పుడు ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడో వ్యక్తిగతంగా వాడికి తెలుస్తుంది కదా, చెప్పేది గోడి పబ్లిక్ కి. అంటే అసలు వేరే వాడు అడగకుండా నువ్వు జ్యోతిష్కం చూడడం తప్పు. అసలు ఆ జ్యోతిష శాస్త్రంలో ఎదుటి వ్యక్తికి ఆసక్తి ఉంటేనే నువ్వు జ్యోతిష్యం చెప్పాలి నాకు తెలిసినంత వరకు. నువ్వు వేరే వాడి ఇష్టం ఇష్టాలను కనుక్కోకుండా నువ్వు జ్యోతిష్యం చెప్తున్నావు అంటే యు ఆర్ గోయింగ్ అగెనిస్ట్ మొరాలిటీ. రెండోది, ఎందుకు సెలబ్రిటీస్ని పట్టుకుంటున్నావు? అంటే నీకు పేరు వచ్చే అంశాన్ని నువ్వు తీసుకుంటున్నావు, అంటే నీ జాతకం నువ్వు నిర్మించుకుంటున్నావు, వాడి జాతకం మీద నీకు ఆసక్తి లేదు. నీ ఉద్దేశం జీవితాన్ని నిలబెట్టడం కాదు, వాడు పడిపోయినా సరే సేమ్ షేర్ మార్కెట్ లాస్ వస్తే నాకు ప్రాఫిట్ వస్తున్నట్టు అట్లా వాడు కనుక ఇప్పుడు సో అండ్ సో హీరోయిన్ హీరో విడిపోతారంటే, ఇప్పుడు చూద్దాం కదా బెట్టింగ్, విడిపోయారు అనుకో, నేను చెప్పింది కరెక్టే, రండి 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 రండి. సో నువ్వు సెలబ్రిటీస్ మీద జాతకం చెప్పు, కామన్ మ్యాన్ని కొల్లగొట్టు. ఎందుకంటే ఏ సెలబ్రిటీస్ గురించి నువ్వు జాతకం చెప్పినా వాళ్ళు రాని దగ్గరికి, వాళ్ళు దేన్నో గుడ్డి నమ్మొచ్చు, అది వేరే సంగతి. ఇదంతా ఒక రుగ్మత. ఇట్లాంటి వాటిని సమాజం కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి, కానీ మనిషికి హోప్లెస్గా జీవిస్తున్నాడు కదా, ఎక్కడన్నా ఒక కాంతి కనిపిస్తే ఒక కాంతి కిరణం కనిపిస్తే అటువైపు పోతున్నాడు పాపం. వాడు తెలుసో తెలియకో మంచి జరుగుతుందని హోమం చేస్తాడు, మంచి జరుగుతుందని ఏదో చేయిస్తాడు, చేయించొద్దు అనట్లే. ఎవడెవడు ఏమేం చెప్పాడు ఫస్ట్, అది ఎందుకు నమ్ముతున్నావు నువ్వు నీ స్వశక్తి మీద? నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, 10,000 ఖర్చు పెట్టి హోమం చేశాడు, నన్ను భోజనాన్ని కూడా పిలిస్తే వెళ్ళాను, నన్ను ఎందుకు చేశారని అడిగా. నేను హోమానికి అగెనెస్ట్ కాదు, నేను కూడా అగ్నిహోత్రం చేసుకుని తెచ్చుకున్నా ఇంట్లో. ద వెరీ పర్పస్ ఏమిటి? వాతావరణం ప్యూరిఫై అవుతుంది, ఏమన్నా నెగిటివిటీ ఉంటే పోతుంది, అంతకుమించి నాకేదో లాభం వస్తుంది కాదు. ఒకప్పుడు హోమాలు వ్యక్తిగత లాభం కోసం ఎప్పుడు చేసేవాళ్ళు కాదు, వ్యవస్థ లాభం కోసం, వ్యవస్థ కోసం చేసేవాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి వర్షాలు పడాలి అంటే హోమం చేయడం వేరే, కానీ వ్యక్తిగతంగా నాకు ఉద్యోగం రావాలి పెళ్లి కావాలని హోమం చేయడం వ్యక్తిగతం అయిపోయింది కదా. సరే, నేను అడిగితే ఆ వ్యక్తి చెప్పిన ఆన్సర్ నేను ఆశ్చర్యపోయినా, నాకు ఈ మధ్యన ఫోటోగ్రఫీ చేయడానికి అవకాశాలు తగ్గిపోయినాయి, నా జాతకం బాగాలేదంట, హోమం చేస్తే జాతకాలు వస్తాయి, నాకు అవకాశాలు వస్తాయి అని చెప్పాడు. అప్పుడు నా మనసులో అనుకుని అతను చెప్పలేదు, భోజనం మంచిగా ఉన్నది, ఐ డోంట్ వాంట్ డిస్టర్బ్ యూ. అతని స్కిల్ని పాలిష్ చేసుకుని దృష్టి పెట్టట్లే, గమనించిన పాయింట్? నాకు అవకాశాలు రాలే అవకాశాలు రాలే అంటున్నావు, కానీ నీకు స్కిల్ బాగాలేదు. నువ్వేదైతే వీడియోస్ ఫొటోస్ తీస్తున్నావు అందులో ఏ క్వాలిటీ లేదు, నీ యొక్క విద్వత్తు లేదు, గాడిదలాగా పనిచేస్తున్నావు అంతే. అందుకని ఇప్పుడు ఎవరైతే సెలబ్రిటీస్ మాత్రమే జాతకాలు చూస్తున్నారో, అసలు అట్లాంటి వాళ్ళకి మానసికంగా టెస్ట్ ఏదైనా చేయించాలి. ఇది నా పర్సనల్ అబ్జర్వేషన్. ఎందుకంటే నువ్వు పక్కన ఒకడు ఉంటాడు పజ్జలు వేసుకుంటాడు, వాడి జాతకం ఎందుకు చూస్తలేవు? అంటే వాడి జాతకం చూస్తే నీకు వచ్చేది ఏమీ లేదు. డబ్బు ఉన్నోళ్ళ దగ్గర నుంచి నీకు డబ్బు రావాలంటే డబ్బు ఉన్నోళ్ళని గెలకాలి, సెలబ్రిటీలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేయాలి. ఒకవేళ నిజంగానే ఒక ఇద్దరు సెలబ్రిటీకి ఏ అండ్ బి గురించి చెప్పాను నేను, ఆ నెలలో విడిపోతారు వీరి జాతకం ప్రకారం, చూసే చెప్పినో చూడకుండా చెప్పినో, ఎందుకంటే వాళ్ళ జన్మకుండలు ఏమన్నా వీడికి ఇచ్చిండు అప్పయి, ఎట్లా తెలుస్తుంది తనకి? ఓన్లీ అజంప్షన్లు చెప్తున్నట్టే కదా, దానికి ఎవరి జన్మకుండలు ఎవరికి రూఢిగా తెలియదు. ఆ రోజు రాసిన డేట్ని బట్టి మిగతా అంతా నిర్మితమవుతుంది. ఆ రోజు ఒక 2-3 సెకండ్ అడిట్ రాస్తే ఈ గ్రహాలు ఈ ఉపగ్రహాలు నీకు దాటికి మధ్య ఉన్న వ్యత్యాసము సెకండ్ సెకండ్కి 1,000,000 మైళ్ళ గ్యాప్ ఉంటుంది. అది ఒక యాంగిల్, ఎగ్జాంపుల్ ఇట్లా ఒక డాట్ ఇట్లుంది, ఇది పైన ఒక గ్రహం ఉంది, ఈ డాట్ నువ్వు ఇక్కడ పెట్టావు, ఆ గ్రహం ఇప్పుడు ఇక్కడ ఉంది, అప్పుడు నీకు సరళ రేఖలాగా అనిపిస్తుంది. ఒకవేళ నువ్వు 1-2 సెకండ్లు తప్పు రాసినావు అనుకో, ఆ గ్రహం ఇక్కడికి వెళ్ళిపోయింది, అప్పుడు క్రాస్ అవుతుంది లైన్. సో నువ్వు సరిగ్గా రాయకపోతే నీకు అసెస్మెంట్ ఎట్లా వస్తుంది? సరే, ఏ అండ్ బి సెలబ్రిటీకి నేను జాతకం చెప్పిన, ఆ నెలలో విడిపోతారు వీళ్ళని అను హైపోథెటికల్ అనుకుందాం. సుడిబా ఉండి ఆ ఇద్దరిట్లో ఎవరైనా నమ్మారనుకో, నీకు ఎవడన్నా ఎవరు చెప్పిందని నమ్మొచ్చు కదా, అట్లా నమ్మితే అది ఇతనికి వ్యాపార వస్తువు అవుతుంది. నమ్మలేదనుకో పర్వాలే, కానీ నేను చెప్పినట్టుగానే వాళ్ళు విడిపోయారనుకో, వాళ్ళు విడిపోవడానికి కారణం నేను చెప్పడం కాదు, వాళ్ళ మనసులు బాగాలేక వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వల్ల, కానీ అది అనవసరం, జాతక ఫలం వల్ల ఇట్లా అయిందని చెప్పాడు అనుకుందాం. ఇప్పుడు ఇతను చెప్పింది నిజమైతుంది కాబట్టి, నేను చెప్పింది నిజమైంది చూడని ఇతను బిజినెస్ చేసుకుంటున్నాడు.
నేను విన్నా ఎవరో ఆ జాతకం చెప్పే వాళ్ళకి బాడీ గార్డ్స్ ఉంటారంట. ఎందుకు? నిన్ననే ఒక ఘనపాఠ్యం చూసినాం నేను మైథిలి, ఏ బాడీ గార్డ్ లేడు, అపారమైన జ్ఞానం. చాగంటి గారు వచ్చి ఏ బాడీ గార్డ్ లేడు, ఎందుకంటే ఎవరి పర్సనల్ విషయం. చాగంటి గారు ఎంత గొప్ప విషయం చెప్పాడు లాస్ట్లో, అమ్మ గొప్పదనం గురించి అమ్మనట్టు చూసుకొని చెప్తూ, నేను గనక ఎక్కడైనా నా యొక్క ధోరణిలో మీకు సలహా ఇచ్చినట్టు అనిపిస్తే నేను క్షంతవ్యుణ్ణి అని అన్నాడు. అంటే సలహా ఇవ్వడం నా ఉద్దేశం కాదు అని చెప్పాడు ఆయన. చూడు అట్లా ఉంటుంది ఒక విజ్ఞత తెలిసిన మనిషిది. ప్రతి ఒక్క వ్యక్తి పర్సనల్ లైఫ్లో ఇంటర్ఫీర్ అయిపోయి నీకు నోటికొచ్చింది వాగి పిల్లల మీద వాత పెట్టాలి వీళ్ళందరికీ. ఇప్పుడు ఎవరైతే చెప్పారో అతను వాళ్ళు త్వరలో విడిపోతారు. నువ్వు ఇక్కడ ఇక్కడితో అయిపోదు, నువ్వు కనుక ఫేమస్ కావాలంటే నువ్వు చెప్తా నేను మంచి ఐడియా ఇస్తున్నా వివేకన్న మరి, ఇక్కడ నువ్వు నా మాటని చెయ్యి. ఒక విషయం చెప్తా, నేను చెప్తున్నా నీకు మంచి అదే ఐడియా ఇస్తున్నా సరదాగానే. ఇప్పుడు నువ్వు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళిద్దరు విడిపోతారు అన్నావు కదా, అట్లా కింద చెప్పి మైథిలి జ్యోతిషాలు అనుకుంటే అప్పుడు వర్కౌట్ అవుతుంది. నువ్వు ఉత్తగా చెప్పిన వరకు వేస్ట్ గాలికి వెళ్ళిపోయాయి. ఇదని డబ్బులు అన్నీ వేయడానికి వీళ్ళ ఉద్దేశం కుటుంబాలు. ఇప్పుడు అతను జాతక చక్రం ప్రకారం చెప్పవలసింది ఏంటో తెలుసా, వాళ్ళ జాతక ఫలం ప్రకారం విడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి, కానీ నిజానికి వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు ప్రేమన్నా విడిపోతారు. జాతకం అట్లా పాడింది కాబట్టి, అందుకని మీరు ఈ చిన్న పని చేయండి అమ్మా, లైఫ్ అంతా కలిసి ఉంటారని చెప్పాలి జాతకం. రానిస్తారా లోపలికి? పిచ్చి రారా, అది పిచ్చి. అది అంటారు ధర్మస్థం అంటారు పిచ్చి అండి. అది ఆ థాట్ ఇస్తారు, థాట్ ఇస్తారు అన్నమాట. నేను చిన్న కథ విన్నా, ఒక చైనా వాడు మన భారతదేశానికి ఇచ్చాడంటే ఒక ఇంటికి వచ్చిన తర్వాత అతను ఆ ఇంటి ఓనర్ ఇద్దరు బయటికి వెళ్తున్నారంట. ఇద్దరు బయటికి వెళ్తుంటే నల్ల పిల్ల వచ్చింది, కానీ వెళ్ళవలసి వచ్చింది కారులో. ఇద్దరు వెళ్ళిపోయారు, సాయంత్రం వచ్చారు. ఈ అతను బ్యాడ్ మొహాంతం మార్చుకుని వచ్చాడు, ఏవైతే నల్లపిల్లి నమ్ముతున్నాడో. ఈ చైనా వాడు మాత్రం ఖుషి ఖుషికి వచ్చాడు. అతను చైనా భాషలో చెప్పింది ఏంటంటే, మా సాంప్రదాయం ప్రకారం నల్లపిల్లి వస్తే మంచిది, ఎంత మంచి అయింది అన్నాడంట. సో వీళ్ళ సాంప్రదాయ ప్రకారం నల్లపిల్లి వస్తే చెడ్డది కాబట్టి అంత చెడ్డదే అయింది. నిజానికి చెడ్డది మంచిది పిల్లికి ఏం సంబంధం? అనవసరంగా పిల్లిని దారుణంగా మనం బ్లేమ్ చేస్తున్నాం. అసలు పిల్లిని ఎవడని అడిగాడా? అసలు దేనికి ఏమీ చేయవు నువ్వు, కానీ వాటిని ఆధారం చేసుకుని నీ లాభ నష్టాలు, నీ జీవితము, నీ జాతకము ఎట్లా బిల్డ్ చేసుకుంటావు? అసలు మా ఊర్లో ఒక ఆవిడకి బల్లి మీద పడితే, ఏదో బల్లి సాముద్రిక మీద ఉంటుంది శాస్త్రం, ఏ ఏరియాలో బల్లి పడితే ఎట్లా జరుగుతుందని చెప్తున్నారు కదా. నేను ఎగ్జాక్ట్లీ అదే చేసిన, అదే చెప్పిన నేను అన్న, బల్లి వెళ్ళి మనిషి సాముద్రికం చూసుకుంటుంటుంది ఇప్పుడు ఈ విధవ మీద ఎక్కడ పడితే తనకేమవుతుందో అని. నేను చిన్న కథ విన్నా, అది చెప్పుకొని ముగిద్దాం. ఉండొచ్చు బల్లి సమాజం. నేనే ఒక చిన్న కథ రాశా, సనాతన సాంప్రదాయంలో చాలా విషయాలు చక్కగా ఉన్నప్పటికీ ఈ కొన్ని కొన్ని మూఢనమ్మకాల వల్ల కొంత జ్యోతిష్యము నథింగ్ టు డు సనాతన సాంప్రదాయం. ఇది నమ్మకాలకు సంబంధించింది. సనాతన సాంప్రదాయం పూర్తి ఇది ఇప్పుడు ఏమంటారంటే, ధర్మము తర్వాత కర్మ రెండు ఉందే కదా. సనాతన ధర్మానికి ఇవి రెండు కళ్ళు రా, కర్మ ధర్మం. కర్మకి ఇంకొక పదం జోడించారు, నిష్కామ. నిష్కామ కర్మ ప్లస్ ధర్మం. నిజంగా అర్థం చేసుకున్నాడు ఈ మూడింటిని జోడిస్తాడు. నిష్కామ ధర్మయుక్త కర్మ అయితే అన్నట్టు. నిష్కామ కర్మ కర్త లేకుండా చేస్తున్నా కానీ నేను చంపుతున్నా, కర్తాభావన లేదంటే తప్పు కదా. నిష్కామ ధర్మయుక్త కర్మ సనాతన ధర్మం అయింది. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని ఎవ్వడు నోడడానికి లేదు. మీరు కూడా ఆలోచించుకోండి, ఉత్త కర్మ చేసిన తప్పు, ఉత్త ధర్మం అని చెప్పి నువ్వు ఏదో గుడ్డిగా వాదించిన తప్పు, నిష్కామం అని చెప్పి నువ్వు పొడిచిన తప్పు, నాకే కర్తాభావన లేకుండా నేను డొక్కల్లో గుద్దాను అట్లా కుదరదు. కర్తాభావన లేదు కానీ గాయమైంది కదా. నిష్కామ ధర్మయుక్త కర్మ సనాతన ధర్మం అయింది. ఇది లేనిది అంత నమ్మకమే. సనాతన ధర్మం అనేది వర్తమానానికి సంబంధించి, నిష్కామ ధర్మయుక్త కర్మ వర్తమానానికి సంబంధించిన అనుభూతి, పూర్తి మెడిటేటివ్ ఎక్స్పీరియన్స్. అది దాన్ని ఎంత దారుణంగా చీల్చెండాడుతున్నారు వాళ్ళ వాళ్ళ స్వలాభావాల కోసం, అంత తప్పు అది. నేను ఒక చిన్న కథ చెప్తా, ఆ కథ చెప్పిన తర్వాత ఎవరైనా ఒక మాట చెప్పండి ముగిద్దాం. ఒక రాజు పొద్దున్నే నిద్రలేచాడు, రాజు కదా, నిద్రలేచిన తర్వాత అట్లా ఒళ్ళు విరిచి ఇట్లా కిందికి చూస్తే
ఒక కురూపు ఉన్నాడు తెలుసా, కురూపు అంటే అయినా సరే మళ్ళీ చెప్పుకుందాం, ఇది ఇంకో కురూపు, ఇది ఇంకో రాజు, వేరే రాజ్యంలో జరుగుతుంది ఇది. సో కురూపు ఉన్నాడు, ఇది తెలుసా మీ కథ, ఇది తెలుసా బాలు, కురూపు అంటే తెలుసా, కురూపు ఉన్నాడు, రాజు చూశాడు, చూసి చి అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే బాత్రూంలో జారి కింద పడ్డాడు. పడగానే అనుమానం వచ్చింది, ఇట్లా ఎందుకు జరిగింది పొద్దు పొద్దున్నే, నాకు స్లిప్ అవ్వదు కదా, సరేలే కాలు జారిపోయాడు నొచ్చు అనుకున్న లోపు భార్య ప్రెగ్నెన్సీ పోయిందని ఫోన్ వచ్చింది. ఇట్లా అయింది అనుకునే లోపు ఒకడు రానే వచ్చాడు వేగు, వచ్చి వాడు చెప్పాడు, మహారాజా మన సైన్యం అంతా చచ్చిపోయారు బార్డర్లో, ఎన్క్రోచ్మెంట్ జరిగింది, 6 అడుగులు లోపలికి వచ్చారు వేరే దేశం అనే చెప్పారు. పిచ్చెక్కిపోయింది, మంత్రిని పిలవకుండా నిర్ణయానికి వచ్చేసాడు, ఈ కురూపిని చూడడం వల్ల నాకు ఇట్లా అయింది అని ఆ కురూపిని తీసుకొచ్చి ఊరేయండి అన్నాడు. అసలు కురూపిని అడగలే, మంత్రి వచ్చి అడిగాడు, మీరు ధర్మప్రభు బొంగు భోషణ అంత పెద్ద హోర్డింగ్లు పెట్టినావు, అట్లీస్ట్ వాడికి ఒక అవకాశం ఇవ్వాలి కదా, అంటే నేను వాడి మొహం చూడండి, నేను వాడి వల్లనే నా కాలు ఇరిగింది, వాడి వల్లనే నా భార్య ప్రెగ్నెన్సీ పోయింది, వాడి వల్లనే నా రాజ్యం ఓడిపోబోతుంది, అట్లాంటి వాడిని నేను మొహం చూడుతున్నారు, నా తప్పు జరిగింది అన్నాడు. మంత్రి చెప్పాడంట, సరే వాడి చివరి కోరిక తీర్చే రైట్ అని ఉందా లేదా పోని, మన ధర్మం ప్రకారం తిరుగుద్దాం పో, వాడికి బిర్యానీ గిర్యానీ అట్లా కాదు, వాడిని అడుగుతా వాడికి ఏం కావాలను, వాడికి అసలు సంబంధమే లేదు, వాడిని తీసుకుపోయి జైలు వేస్తారు ఇప్పుడు అంటే సరే కనుక్కోండి అంటే వాడు చెప్పాడంట, ఏమి లేదు ఎలాగో చచ్చిపోతున్నాడు నాకేం ప్రాబ్లం లేదు, రాజుగారిని ఒకసారి కలవాలనుకుంటున్నా, ఒక్కటే మాట అడగాలి అంటే రాజు దగ్గరికి వచ్చి మంత్రి చెప్తే అసలు వాడి మొహం చూస్తేనే నాకు అంత ధమాకరమైంది, మళ్ళీ అరే నువ్వు వాడి మొహానికి నాది వేస్తావయ్యా, బురకా వేస్తాము లేకపోతే పరదా వేస్తాము లేదు, వాటి పక్క తిరిగి కూర్చుని వాడిని ఎందుకు చూస్తావు, పోనీ వాడి మాట విను చాలు, వినేది ఏమీ లేదు, వాడిని తీసుకురండి నేను ఏం మాట్లాడను, వాడు అవసరం లేదు నాకు అని చెప్పాడంట. అప్పుడు అతను తీసుకొచ్చారు, తీసుకొచ్చారు వాడు అన్నమాట ఒకటే, సరే రాజుగారు పొద్దున్నే నిద్ర లేచి నా మొహం చూస్తే ఆయన కాలిరిగిందట తెలిసింది, భార్య ప్రెగ్నెన్సీ పోయిందట తెలిసింది, రాజ్యంలో కొంత భాగమే తెలిసింది, కానీ నేను కూడా పొద్దున ఆయన మొహమే చూసిన ఆ రోజు నా ప్రాణమే పోతుంది, ఎవరిది మంచి మొహము ఎవరిది చెడ్డ మొహము, ఇప్పుడు ఈ సోకాళ్ళు జాతకాలు చెప్పి వీళ్ళు జనాలను బతికిస్తున్నారా, జనాల జాతకాలు చెప్పి వీళ్ళు బతుకుతున్నారా, జాతకం చెప్పేవాడు ఉపాధిని ఎప్పుడు చూసుకోకూడదు. మా ఊర్లో రామూర్తి అయ్య గారిని ఒక ఆయన ఉండేవాడు, కడు దరిద్రంలో మరణించాడు ఆయన, ఎవ్వడు తనకి అపాత్ర దానం చేసినా తీసుకునేవాడు కాదు, ఆయన అందరి జాతకాలు చెప్పేవాడు గౌరవంగా, పోయేటప్పుడు తృణమోపణం వేస్తే అక్కడ ప్లేట్ దాంట్లో పెట్టాలి, ఎగ్జాంపుల్ ఆ రోజుల్లో 20 రూపాయలు ఎవరిని ఇస్తే డబ్బులు ఎక్కువయ్యా, పిల్లా పాపలు ఉన్నారు అందులో తీసుకెళ్ళండి 10 రూపాయలు 10 చాలు మనకు, అది కూడా తనకు అవసరమైతే, లేకపోతే తీసుకునేవాడు కదా, నాకున్నాయి ఈ వారానికి ఉన్నాయి వద్దమ్మ అవుతుంది వెళ్ళండి, జాతకం చెప్పేవాడు అట్లా ఉంటే నీ బాగు కోరినట్రా, లేదా వాడు బాగు కోరి నీ జాతకం చెప్తున్నట్టు రివర్స్ అంత స్వార్థం అయిపోయింది, చెప్పడంలో తప్పు కాదు, ఒక ఆర్ట్గా చెప్పవలసింది. దీన్ని ఏమంటారు తెలుసా అమెరికాలో, ఇట్ విల్ బి కాల్డ్ క్వాకరీ, ఇప్పుడు విన్నారు పేరు క్వాకరీ అని, క్వాకరీ యాక్ట్ ఉంటుంది క్వాకరీ, కానీ దాని నుంచి వచ్చింది క్వాక్. ఇప్పుడు ఉదాహరణకి అమెరికాలో కనుక నువ్వు జాతకం చెప్పావు అనుకో, నువ్వు ఒక ఎంటర్టైన్మెంట్గా చెప్పవలసిందే, సీరియస్గా చెప్తే జైలేస్తారు, చిలక దూదిశ అని చెప్పుకో, అక్కడ రాసుంటుంది ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్, డోంట్ టేక్ ప్యారెట్ సీరియస్లీ, ఇప్పుడు చెప్పించుకో ఇంకా అర్థమైందా, పూజ చేయించుకో, ఈ పూజ వల్ల ఏ ఉపయోగం రాదు అని తెలిసి చేయించుకో, ఒకవేళ ఉపయోగం అంటూ వస్తే నీ ప్రవర్తన వల్ల మార్పు రావాల్సిందే, ఉత్తుత ఎట్లా వస్తుంది, ఇది నా అబ్జర్వేషన్. సో అందుకని జాతకాలు చెప్పించుకోదనట్లే, నిన్ను నువ్వు పాలిష్ చేసుకో, ఏ జాతకం అవసరం లేదు, నీలో లోపాలు ఉన్నాయి అది అంగీకరించు, ఏ జాతకం అవసరం లేదు, జాతకం అంటే అందరికంటే బాగుండడం కాదు, ఏది ఉన్నా లేకున్నా బాగుండడం, అందరికంటే బాగుండాలి అనుకుంటే ఎప్పటికీ బాగు, నువ్వు జీవితకాలం ట్రై చేసిన ట్రంప్ దగ్గర ఉన్న ఆస్తిలో ఆవగించింది కూడా సంపాదించలేవు, అందుకని ఇదంతా వేరే వాళ్ళతో పోల్చుకోవడం వల్ల, నేను ఎట్లా ఉండాలనుకున్నా అట్లా లేను అని అనుకోవడం వల్ల, అజంప్షన్స్ నుంచి హైపోథెసిస్ నుంచి పుట్టిందంటే, జాతకం ఉందా అంటే ఉంది, కానీ అది వాడు చెప్పేది అయితే అయి ఉండదు, నీ జాతకం నీకు తెలియకూడదు, తెలిస్తే నీకు మజా ఎక్కడిది లైఫ్లో, రేపు ఏం జరగబోతుందో ముందే తెలిస్తే వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ లివింగ్, ఇది ఎట్టుందంటే సినిమా కథ ముందే బయట తెలుసుకో లోపల. సో నేనైతే నా జాతకం తెలుసుకోదు, ఏం జరిగినా ఓకే,
చూస్తా ఏం జరుగుతుందో, సందర్భాన్ని బట్టి ఆ క్షణంలో స్పందించడమే తప్ప ముందస్తు నిర్ణయాలు ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ అక్కర్లేదు జీవితానికి అనేది నా యొక్క అనుభవ సారాంశం. సరే మళ్ళీ